అందరికీ నమస్కారం అండి. గూడూరు నాని ముదిరాజుని మాట్లాడుతున్నా. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిని, ముదిరాజు యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. సోమవారం జరగబోయే ఎన్నికలలో పెట్టందారులకి, పడుగు బలహీన వర్గాలకి యుద్ధం జరగబోతుంది. నేను రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి బీసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఒక్క వినపం నేను ముందుంచుతున్నాను. ఈ రాష్ట్రంలో 56% బీసీలందరూ కూడా 2014 నుంచి 2024 వరకు జరిగిన ప్రభుత్వాల పనితీరును ఒకసారి బేరీజు వేసుకోండి. చంద్రబాబు నాయుడు బీసీలను ఎలా అణిచివేశాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్ని రాజ్యాధికారంలో 50% వాటా చేస్తూ రాజ్యాధికారం సింహాసనం మీద కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బీసీలకి మంచి జరిగిందా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మంచి చేసాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు మనల్ని, బీసీల్ని రాజకీయంగా ఎదగకుండా మనల్ని వాడుకొని చెత్త బుట్టలో పడేశాడు. ఎన్నికల్లో మాత్రమే వాడుకొని మనకి రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా, ఏ పదవులు ఇవ్వకుండా ఒకళ్ళకో ఇద్దరికో పదవులు ఇచ్చి రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల అనుభవంలో, తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 5 సంవత్సరాల్లోనే తన మంత్రివర్గంలో 11 మందికి, ఎమ్మెల్సీల్లో 19 మందికి కొన్ని 100 నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ బీసీల్ని వెన్ను తట్టి మనల్ని రాజ్యాధికారం దిశగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అనేకమైన సంక్షేమ పథకాలు, 1,70,000 కోట్లు బీసీలకి డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించాడు. నాన్ డీబీటీ ద్వారా 50,678 కోట్లు, అలా 100,000 కోట్లతో బీసీల్ని ఆర్థికంగా కూడా మనకి సపోర్ట్గా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారికి. దయచేసి రాష్ట్రంలో 50% బీసీలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి 175 స్థానాల్లో గెలిపించాలని చెప్పి ప్రతి బీసీ కుటుంబ సభ్యుడిని చేతులు పట్టుకొని నేను వేడుకుంటున్నానని చెప్పి చెప్తున్నాను. జై బీసీ.